హలో అండి నమస్తే వెల్కమ్ టు రుచులు ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ కర్రీ అనేది చూపించబోతున్నాను మీరు జనరల్గా కోడిగుడ్డు పులుసు చేసుకొని ఉంటారు మునక్కాయతో పులుసు చేసుకొని ఉంటారు కానీ కోడిగుడ్డు మునక్కాడ కాంబినేషన్లో ఈ పులుసు కర్రీ అనేది మీరు తిన్నట్లైతే అస్సలు వదిలిపెట్టరండి ఆ కోడిగుడ్డులోకి ఈ మునక్కాడ పులుసు మొత్తం వెళ్ళి ఫ్లేవర్ వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి రోటీలోకి అద్దిరిపోతుంది మరి అంత రుచిగా ఉండే ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి కోడిగుడ్డు మునక్కాడ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా ఫ్రై అవ్వగానే ముందుగా నేను ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని చీల్చుకొని వేసుకుంటున్నానండి అలానే ఒక పావు కేజీ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకుంటున్నాను ఇలా సన్నగా ఉల్లిపాయని తడుక్కోవడం వల్ల చాలా త్వరగా ఆయిల్లో మగ్గిపోతాయండి పులుసు అనగానే మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ పడతాయి అన్నమాట అప్పుడే మన పులుసుకి రుచిగా ఉంటుంది అలాగే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో పాటు మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి నేనైతే మూడు మునక్కాయల్ని ఇలా రెండు ఇంచులు మూడించులు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ మునక్కాయ ముక్కల్ని కూడా ఉల్లిపాయ ముక్కలతో వేయడం వల్ల ఉల్లిపాయ అలానే మునక్కాయ ముక్కలు ఒకటేసారి మగ్గుతూ ఉంటాయండి చూడండి ఒక్కసారి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత తీసి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక పా టీ స్పూన్ పసుపు అలానే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఎందుకంటే ఉల్లిపాయ అనేది దగ్గరగా మనకి మగ్గినట్లయితేనే పులుసులోకి చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఒక్కసారి మూత తీసి చూస్తే ఉల్లిపాయ అలానే మునక్కాడ కూడా మనకి బాగా చక్కగా మగ్గిపోయి ఉందనమాట ఈ ఉల్లిపాయ మునక్కాడ ఇలా ఫ్రై అవుతూ ఉండగానే నేను పక్క స్టవ్ మీద కోడిగుడ్లను ఉడకపెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఈ కారంని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి కారంని వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మగ్గనివ్వాలండి ఎందుకంటే కారం కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇందులోకి పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక పది నిమిషాల ముందు వేడి నీళ్ళు పోసి నానపెట్టుకున్నానండి ఇప్పుడు ఈ నిమ్మకాయని కూడా ఇలా పిండుకొని ఇలా పులుసులాగా పోసుకోవాలి పులుసు అనగానే చింతపండు పులుసు పోసుకుంటేనే రుచిగా ఉంటుందండి చాలామంది చింతకాయ వేసుకుంటారు అలా కాదు చింతపండు పులుసు అయితేనే బాగుంటుంది అలానే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా పులుసు మొత్తం తెరులుతూ ఉన్నప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు మొత్తం గుడ్డు లోపల దాకా వెళ్ళి మనం గుడ్డు తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ కోడిగుడ్డు మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎనిమిది కోడిగుడ్లు యాడ్ చేసుకున్నాను కోడిగుడ్లు యాడ్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి నేను చూపిస్తున్నట్లుగా ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మన పులుసు కూరలకు మరింత రుచి అనేది వస్తుంది ఎందుకంటే బెల్లం చింతపండులోని పులుపుని వగరుని ఇరిచేస్తుందండి ఒక్కసారి బెల్లం కరిగిన తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీకు పులుసు అనేది ఏ కన్సిస్టెన్సీ కావాలి అనేది కూడా చూసుకోవచ్చు మనం ఇందులోకి లాస్ట్గా ఒక చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అంతే అండి ఇంకా వేరే మసాలాలు ఏమీ వేసుకోవసరం లేదు ఒకసారి ఇలా కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చూసారా ఒక్కసారి మూత తీసి చూస్తే మనకి కోడిగుడ్డు అలానే మునక్కాడ పులుసు చాలా దగ్గరగా అయిపోయిందండి ఆయిల్ కూడా వదిలేసింది అంటే ఏ కర్రీకైనా ఆయిల్ వదిలేస్తే మనకి కర్రీ రెడీగా అయిపోయినట్లు అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా సర్వ్ చేసేసుకోవడమే మీరు అన్నంలో వేసుకొని వెంటనే తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ఆ మునక్కాయలోని ఆ కోడిగుడ్డు ఆ చింతపండు పులుసు జ్యూస్ వస్తూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్